అరికట్టడానికి మనమందరం లాక్డౌన్ పాటిద్దాం. లాక్డౌన్ చేస్తావా లేదా? ఆ ఎందుకు చేయవు చప్పు చప్పు? వారంట మోదీ గారి మాటల్ని ఇర్రెస్పెక్ట్ చెయ్యొద్దు. అయ్యా మమ్మ కరోనా అంటున్నారు మమ్మ, నాకు చాలా భయంగా ఉంది మమ్మ. కొన్ని రోజులు బయటికి రాకపోతే ఏమైంది? ఇంట్లోనే ఉందాం. చేతులు కట్టుకోవడం మర్చిపోతు మమ్మ. దేనికే రాజాకైనా బామ్మ మాట బంగారు బాట. ఇదిగో మనలో ఈ బామ్మ మాట అయినా ఆ మోదీ తాత మాటైనా బంగారు బాట లాక్డౌన్ పాటించండి. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. దయచేసి లాక్డౌన్ పాటిస్తూ సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. మన కొరకు మన ప్రభుత్వం ఎంతగానో ఆలోచించి లాక్డౌన్ ఏర్పాటు చేసింది. మనం అందరం దాన్ని పాటిస్తే మంచిదండి. నమస్కారం, నా పేరు హిమజ. మా ఊరు వీర్లపాలెం, గుంటూరు జిల్లా. మా ఊళ్ళో అందరూ లాక్డౌన్ పాటిస్తున్నారు, మీరందరూ కూడా పాటించండి. బా, మీరేం మాట్లాడక్కర్లేదు, నేను చెప్పేది వినండి చాలు. మీరంతా లాక్డౌన్ చేసి సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి చాలు. ఇక అర్థమవుతుందా నేను ఏం చెప్తున్నానో? పేమెంట్ చెప్పండు, లాక్డౌన్ చెప్పండి కదా, బడితే ఎందుకు చెప్పేద్దాం కదా. నమస్కారం అండి, మనమందరం లాక్డౌన్ పాటిస్తూ సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే కరోనా మీద విజయం సాధించడం సులభతరం. ఈ మాయదారి కరోనా ఎన్నాళ్ళుంటుందో తెలియదు. కొన్నాళ్ళ పాటు మనమందరం ఇళ్లలోనే ఉందాము, దానంతట అదే పోతుంది. పెద్దల మాట పెడచెవిని పెట్టడం మా ఇంటా వంట లేదయ్యా. మేము కూడా లాక్డౌన్ పాటిస్తున్నామయ్యా. కరోనాకి ముందు చెప్పమంటారా? ష్యూర్. ఓకే, ఇంట్లో తాళం వేసుకుని ఉండండి, దూరం దూరంగా ఉండండి, సబ్బుతో చేతులు సోంకండి. ఎందుకు రాజు ఏడుస్తుందా? కరోనా వచ్చిందని భయం వేస్తుందా? ఏడవకు రాజు, మనమందరం ఇంటిలోనే ఉందాం, బయటకి వెళ్ళనే వద్దు. ఈ కరోనాని తరిగి కొట్టడం అనేది మన చేతుల్లోనే ఉంది. అందుకే అందరినీ లాక్డౌన్ లో ఉండమని నేను చెప్తున్నాను. ఉండకపోతే మీరంతా అర్ధగంటకు ఒకసారి చేతులు తోముకోండమ్మా. సేఫ్ డిస్టెన్స్ పాటిస్తే మంచిది. పులు 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 పుల్లా, ఇంటిలో కూర్చోడం కష్టంగా ఉంది కదా, అయినా సరే 21 రోజులు లాక్డౌన్ చేస్తే ఈ మాయదారి కరోనా మాయమైపోతుంది.